अंदर नमस्कार अंडी ना पेर दुर्गा प्रसाद मैं डिस्कस टापिक डेली करंट अफेयर्स सो प्रेजेंट मैं डेली करंट अफेयर्स डिस्कस सो कलाम आईएएस अकाडमी राजमंड्री मेन रेलवे स्टेशन दगर उ ग्रूप वन ग्रूप टू एसए कांस्टेबल बैचेस की क्लास जो आफीस विजिटी क्लास डेमो जो क्लास विन ओके रीसेंट करंट अफेयर्स मन कोई डिस्कस ओके ना लेट्स स्टार्ट फर्स्ट वन अंड व्हाट इज द थीम ऑफ नेशनल वाटर्स डे दिस इयर व्हाट इज द थीम ऑफ नेशनल वाटर्स डे दिस इयर सो मन के असला वाटर्स डे एप्पुडु सेलिब्रेट चेसुकुंटाम अनेदी मनं फर्स्ट तीसुकुंटे वाटर्स डे जान 25 सेलिब्रेट चेसुकुंटाम बट अयिते मनं ई संवत्सरं मनकि थीम एंटी अनेदी मनकि क्वेश्चन इक्कड ओके मनकि नेशनल वाटर्स डे एव्री इयर कूडा मनं जान 25 1950 జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా మనం నేషనల్ వాటర్స్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటాం సో ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరంటే సుకుమార్ సేన్ ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరంటే సుకుమార్ సేన్ ఓకేనా సో ప్రెజెంట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎవరంటే 25th ఎలక్షన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ కుమార్ గుర్తుపెట్టుకోండి సో బట్ రీసెంట్ గా కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ఈ ఓటింగ్ వాటర్ ఎలక్షన్ రిలేటెడ్గా వాటర్స్ రిలేటెడ్ క్వశ్చన్ వస్తుందని గెస్ట్ చేస్తే బట్ ఎగ్జామ్లో నోటా అనేది ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తాం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తామని ఇచ్చారు క్వశ్చన్ అండి నోటా నన్ ఆఫ్ ది అబో నోటా అనేదాన్ని ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తామంటే 2013లో ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది అది ఆల్రెడీ సో బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ వాటర్స్ డే గో అండ్ ఓట్ ఫర్ డెమోక్రసీ ఫస్ట్ ఆప్షన్ గో అండ్ ఓట్ ఫర్ డెమోక్రసీ ఆప్షన్ బి నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ ఓటు వేయడం లాంటిది ఏం లేదు నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను నెక్స్ట్ వన్ ఎవ్రీ ఓట్ మ్యాటర్ గో ఫర్ ఇట్ ఐ ఓట్ ఫర్ నేషన్ ఇలా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు సో మనకి రైట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను ఓకేనా ఇక్కడ రైట్ ఆన్సర్ అండి సో మనకి ఈ ఓటింగ్ సంబంధించి మనం రీసెంట్గా ఒక శ్యామ్ శరణ్ నేగి అనే పర్సన్ చనిపోయాడు అని చెప్పుకున్నాం శ్యామ్ శరణ్ నేగి ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ ఓటేసిన పర్సన్ అని చెప్పేసి చెప్పుకున్నాం ఓకేనా ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో డిస్కస్ చేస్తాం ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి ద ఫస్ట్ ఇండియన్ స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ విల్ బి హెల్డ్ ఇన్ విచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ ద స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ రీసెంట్గా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఇండియాలో స్టాక్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఎందుకు ఈ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఇండియాలో మొట్టమొదటి ఫస్ట్ స్టాక్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారండి మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇండియా యొక్క స్ట్రాటజీస్ టెక్నిక్స్ ఇంక్రీజ్ చేయడం కోసం ఇది ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్టెన్స్ చేసేలాగా మన డిజిటల్ గూడ్స్ ఓవరాల్గా ప్రపంచం మొత్తం కూడా గుర్తించేలాగా 100 డిజిటల్ లీడర్స్కి అదేవిధంగా G20 యొక్క లీడర్స్ని ఇండియా యొక్క అఫీషియల్స్ అందరినీ కూడా ఈ మీటింగ్లో మనం హాజరుపరచడం జరిగింది ఓకేనా ఎందుకంటే ఇండియా యొక్క డిజిటల్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేయడం కోసం రాబోయేటువంటి రోజుల్లో మన డిజిటల్ టెక్నాలజీని ప్రపంచాన్ని తెలిసే విధంగా ఈ స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనేది జరగడం జరిగింది బట్ అది ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్ ఇక్కడ ఓకేనా ఆప్షన్ ఏ గోవా ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి న్యూఢిల్లీ సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి న్యూఢిల్లీ స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఏంటంటే ఆన్సర్ ఏంటండి స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2022 జాన్ 25 ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ ఓకేనా రైట్ ఆన్సర్ ఏంటంటే న్యూఢిల్లీ విచ్ ఇండియన్ మూవీ హ్యాస్ బీన్ నామినేటెడ్ ఫర్ ద బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఇన్ ఆస్కార్ అవార్డ్స్ 2023 ఆస్కార్ అవార్డ్స్ 2023 గాను బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ఇండియన్ భారతదేశానికి సంబంధించినటువంటి ఏ ఫిలిం ఇక్కడ నామినేట్ అయింది అనేది క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి చిన్న చిన్న కన్ఫ్యూజన్లో మనకి మిస్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ ఆస్కార్ అవార్డ్స్కి మరొక పేరు ఏంటంటే అకాడమీ అవార్డ్స్ అంటాం ఈ సంవత్సరం ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నామంటే 95th ఆస్కార్ అవార్డ్స్ అనేది ఈ సంవత్సరం జరగబోతుంది 95th ఆస్కార్ అంటాం లేదా 95th అకాడమీ అవార్డ్స్ అంటాం ఓకేనండి సో మనకి ఇక్కడ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఇండియా నుంచి ఏ మూవీ నామినేట్ అయింది అనేది క్వశ్చన్ తీసుకుంటే ఫస్ట్ వన్ ఆల్ దట్ బ్రీత్ సో ఈ ఆల్ దట్ బ్రీత్ అనేది బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలింగా నామినేట్ అయింది బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింగా నామినేట్ అయింది ఇది ఇండియన్ మూవీ ఆల్ దట్ బ్రీత్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం బట్ అయితే ఇక్కడ ఆప్షన్ ఏ ఆల్ దట్ బ్రీత్ ఆప్షన్ బి ద ఎలిఫెంట్ విస్పరీస్
ఆప్షన్ సి ఆర్ఆర్ఆర్, ఆప్షన్ డి టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్. బట్ అయితే ఆప్షన్ ఏ మనం తీసుకుంటే ఆప్షన్ ఏ బెస్ట్ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిలిం. అది ఇక్కడ క్వశ్చన్ ఏంటి, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం. సో ఆల్ దట్ బ్రీత్ అనేది బెస్ట్ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిలిం, సో అది కాకపోవచ్చు. ఓకేనా. సెకండ్ వన్ ఏంటంటే ద ఎలిఫెంట్ విస్పరీస్, ఒక లేడీ డైరెక్టర్ స్టోరీ అనమాట. ఒక లేడీ డైరెక్టర్ గారు దీన్ని ఆవిడే స్టోరీ రాసి దీన్ని డైరెక్ట్ చేశారు మూవీ. ఎలిఫెంట్ ఒక ఏనుగు, మరి కొంతమంది వాళ్ళతో మాట్లాడేటువంటి మాటలు సంబంధించి స్టోరీ. ఇదంతా కూడా మధుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడులో సంబంధించినటువంటి, అక్కడ జరిగినటువంటి 41 నిమిషాల నిడివి ఉన్నటువంటి స్టోరీ ఇది. ఇంకా మీకు ఆర్ఆర్ఆర్ గురించి తెలుసు అంతా కూడా. ఆర్ఆర్ఆర్ అనేది బెస్ట్ సాంగ్ కేటగిరీకి నామినేట్ అయింది. ఆర్ఆర్ఆర్ ఏంటండి బెస్ట్ సాంగ్ కేటగిరీకి నామినేట్ అయింది, ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఓకేనా. సో మనకి మూడు పైన ఉన్న మూడు తెలుసు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ద ఎలిఫెంట్ విస్పరీస్. ద ఎలిఫెంట్ విస్పరీస్ యొక్క డైరెక్టర్ ఎవరంటే కార్తికీ గోన్ సాల్వేస్. కార్తికీ గుర్తుపెట్టుకోండి, కార్తికీ గోన్ సాల్వేస్ ఒక లేడీ అనమాట. ద ఎలిఫెంట్ విస్పరీస్ అనేటువంటి మూవీ డైరెక్టర్ అనమాట. ఓకేనండి, ఆన్సర్ బి ద ఎలిఫెంట్ విస్పరీస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ స్వార్న్ ఇన్ యాజ్ ద 41 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్. న్యూజిలాండ్లో మనకి రీసెంట్గా ఏం ఇష్యూ జరిగిందంటే న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ జెసిందా ఆర్డెన్ రిజైన్ చేశారు. మేడం జెసిందా ఆర్డెన్ అనే మేడం గారు రీసెంట్గా న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారంటే అక్కడ జరిగినటువంటి కోవిడ్ ఇంపాక్ట్ వల్ల ఉండండి, తర్వాత ఈస్టర్న్ టైంలో ఒక బాంబ్ బ్లాస్టెస్ అవన ఉండి, అవన్నింటినీ నేను అనుకున్న విధంగా సక్సెస్ఫుల్గానే ఫేస్ చేసి అంత కంట్రీని డెవలప్ చేశారు. బట్ అయినప్పటికీ ఆవిడ అంతర్మతనం నేను ఎంపీగా ఉంటాను కానీ ప్రైమ్ మినిస్టర్గా ఉండలేకపోతున్నాను అని చెప్పి ఆవిడ రిజైన్ చేశారు. సో ఆవిడ రిజైన్ చేసిన తర్వాత న్యూజిలాండ్కి 41st, ఓకే 41వ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో న్యూజిలాండ్ క్యాపిటల్ వెల్లింగ్టన్, కరెన్సీ న్యూజిలాండ్ డాలర్. ఓకేనా. న్యూజిలాండ్ యొక్క మెయిన్ సోర్స్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అంతా కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంది న్యూజిలాండ్. ఓకేనండి. సో ఇక్కడ న్యూజిలాండ్ యొక్క 41వ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది క్వశ్చన్. ఫస్ట్ వన్ కార్మిల్ సెప్యులోని, క్రిస్ కార్లోస్ కుక్, జెసిందా ఆర్డెన్, క్రిస్ హెప్కిన్స్. సో జెసిందా ఆర్డెన్ ఆల్రెడీ మనకు తెలుసు రిజైన్ చేసింది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే క్రిస్ హెప్కిన్స్. సో క్రిస్ హెప్కిన్స్ గురించి మనం మాట్లాడాలంటే ఇతను ప్రజెంట్ న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్, ఓకే కొత్తగా అపాయింట్ అయ్యారు. బట్ అయితే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే న్యూజిలాండ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ క్రిస్ హెప్కిన్స్ ప్రీవియస్గా ఇతను ఏ మినిస్ట్రీగా పనిచేసేవారు న్యూజిలాండ్లో, అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా వర్క్ చేసేవారు. లేబర్ పార్టీ తరఫున వీళ్ళందరూ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి క్రిస్ హెప్కిన్స్ ఇప్పుడు ఇతను ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. ఓకేనా. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ క్రిస్ హెప్కిన్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ 6-day మెగా ఈవెంట్ భారత్ పర్వ్ ఎట్ ద రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. విచ్ మినిస్ట్రీ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ 6-day మెగా ఈవెంట్ భారత్ పర్వ్ ఎట్ రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. సో మనకి ఈ భారత్ పర్వ్ అనేటువంటి ఫెస్టివల్, ఇండియాలో నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉన్నాయి, డిఫరెంట్ కల్చర్ ఉంది. బట్ అయినప్పుడు కూడా మొత్తం ఇండియన్ పబ్లిక్ అంతా కూడా, ఇండియా భారతదేశ ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్ ఏంటంటే రిపబ్లిక్ డే అని చెప్తాం, అదే ఇండిపెండెన్స్ డే అని చెప్తాం. ఈ రిపబ్లిక్ డే యొక్క అటువంటి ఫెస్టివల్ని ఒక మినిస్ట్రీ వాళ్ళు ఏం చేశారు, భారత్ పర్వ్ అనేటువంటి ఫెస్టివల్గా సెలబ్రేట్ చేశారు. ఎప్పటి నుంచి అంటే జాన్ 26 నుంచి మంత్ ఎండింగ్ 31st జనవరి వరకు భారత్ పర్వ్ అనేటువంటి ఫెస్టివల్గా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ ఫెస్టివల్లో, ఈ భారత్ పర్వ్ అనేటువంటి ఫెస్టివల్లో పాన్ ఇండియా ఫుడ్ సెంటర్స్ని, ఫుడ్ కోర్ట్స్ని, ఒక పాన్ ఇండియా లెవెల్లో ఫుడ్ కోర్ట్స్ని, అదేవిధంగా క్రాఫ్ట్ బజార్స్ని, అరౌండ్ 65 క్రాఫ్ట్ బజార్స్ని ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లతోటి భారత్ పర్వ్ అనేటువంటి ఫెస్టివల్ని ఇక్కడ కండక్ట్ చేశారు 26 జనవరి టు 31st జనవరి. ఏ మినిస్ట్రీ వాళ్ళు ఇది సెలబ్రేట్ చేశారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ యూనియన్ టూరిజం మినిస్ట్రీ, ఆప్షన్ బి ఫారెన్ మినిస్ట్రీ, ఆప్షన్ సి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. సో ఆన్సర్ ఏంటండి ఇక్కడ ఆప్షన్ ఏ యూనియన్ టూరిజం మినిస్ట్రీ. ఎవరండి ప్రజెంట్? కిషన్ రెడ్డి సార్ పేరు ఏంటండి? కిషన్ రెడ్డి గారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకొచ్చారు. ప్రసార భారతి హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ అన్ ఎంఓయూ టు ఫెసిలిటేట్ కంటెంట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ నేషనల్ మీడియా అథారిటీస్ ఆఫ్ విచ్ కంట్రీ.
సో మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో ఇండియా ఏ దేశంతో, ఏ దేశం యొక్క మీడియాతోటి కంటెంట్ ఎక్స్చేంజ్, అక్కడ జరిగేటువంటి కంటెంట్ ఎక్స్చేంజ్ కోసం ఏ దేశంతో ఇక్కడ ఒప్పందం చేసుకున్నాం అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ప్రజెంట్ మనం ప్రసార భారతి గురించి మాట్లాడితే ప్రసార భారతి బోర్డుకి ప్రజెంట్ చైర్మన్ ఎవరు లేరు. రీసెంట్గా 2022 రీసెంట్ మంత్స్లో మనకి ప్రసార భారతికి సీఈఓగా అపాయింట్ అయ్యారు గౌరవ్ ద్వివేది. ప్రసార భారతి బోర్డు సీఈఓ ఎవరండి? గౌరవ్ ద్వివేది. బట్ అది ఏ మినిస్ట్రీలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్లోకి వస్తుంది ఈ పాయింట్. మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఎవరు ప్రజెంట్ మన ఇండియా అంటే అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు. అదేవిధంగా ఈజిప్ట్ యొక్క మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సమీ హసన్ సుక్రోయ్, ఇతను కలిసి ఈ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ రివీల్ అయిపోయింది, ఆల్రెడీ మనకి ఆన్సర్ రివీల్ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే జపాన్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి ఇంగ్లాండ్. సో మనం ఆల్రెడీ మనం ఈజిప్ట్ గురించి చూస్తున్నాం. ఈజిప్ట్లో సైక్లోన్ 1 అని చెప్పేసి రాజస్థాన్లో రీసెంట్గా ఫస్ట్ జాయింట్ ఆర్మీ ఎక్సైజ్ జరిగింది. ఈజిప్ట్ ప్రెసిడెంట్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఈజిప్ట్ యొక్క 144 సోల్జర్స్, ఆర్మీ సోల్జర్స్ మనకి రిపబ్లిక్ డే పరేడ్లో పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పుడు ఈజిప్ట్ యొక్క మీడియాతోటి మనం ఏం చేసామంటే ప్రసార భారతి వాళ్ళు కలిసి మీడియా కంటెంట్ ఎక్స్చేంజ్ కోసం ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఓకేనండి, కంటెంట్ ఒప్పందం. సో ఆన్సర్ ఏంటండి ఇక్కడ? ఆప్షన్ సి ఈజిప్ట్. ఓకేనా, క్లియర్ కదా? థ్యాంక్స్ అండి, ఆల్ ది బెస్ట్. మరికొన్ని క్వశ్చన్స్తో మరలా కలుద్దాం.